నెల్లూరు శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగిన రగడ గురించి మాట్లాడడానికి ముక్కల ద్వారకానాథ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం ఎలాంటి పరిణామాల వల్ల ఆ నిన్న రాత్రి బాహాబాహి జరిగింది ఆ అంత ఇష్యూ జరిగింది ఎప్పుడు ఇలా జరిగిన దాఖలాలు లేవు చూస్తుంటే నిన్న అమ్మవారి సన్నిధిలో ఆ పోలీసులు కావచ్చు అందరు అన్ని మర్చిపోయి మరీ ఆ బాహాబాహికి దియడం దీన్ని అంతా ఎలా చూడొచ్చు అంటారు మా అమ్మ వాసవి మాత అంటేనే మా అందరికీ మా ప్రాణం అలాంటి ఆలయాన్ని రాష్ట్రంలోనే చెప్పుకోదగినటువంటి వాసవి కనికా పరమేశ్వరం అమ్మవారి ఆలయాల సరసన ఉన్నటువంటి దాతల సహకారంతో అంత అద్భుతంగా ఆలయాన్ని నిర్మాణం చేసుకునే అవకాశం నాకు ఆ తల్లి మాకు మా కమిటీకి ఇచ్చింది ఈ జన్మకి నాకు అది చాలు సరే అయినా ఏదైతే స్వయం ప్రకటితంగా ప్రకటించుకున్నటువంటి ఇప్పుడున్నటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి సంబంధించి ఈరోజు అధికారం ఉంది కదా అని వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా పోలీస్ నిర్బంధంలో గృహ నిర్బంధంలో పెట్టి వాళ్ళకి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసుకొని మేమే కమిటీ మేమే కమిటీ అన్నారు అయినా కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖు నాడు ఏదైతే ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నటువంటి కమిటీ ఎవరైతే ఇప్పుడు మేము ప్రకటించుకున్న వాళ్ళు ప్రకటించుకున్నటువంటి కమిటీ వాళ్ళు ఇచ్చుకోవడానికి వీళ్ళెవరు తీసుకోవడానికి వాళ్ళెవరు ఆ ఆలయానికి సంబంధించి నాలుగు వేల మంది జీవిత సభ్యులు ఉన్నారు అందులో కానీ అందులో బయట ఉన్నటువంటి వాళ్ళు ఐదు వందల మంది పైగా ఆలయానికి సంబంధించి నిర్మాణానికి సహకారం అందించినటువంటి దాతలు ఉన్నారు వాళ్ళందరి సహకారంతోనే ఆలయం అంత అద్భుతమైన కార్య ఆలయం రూపాంతరం చెందింది ఆ తల్లి దీవెనలతోటి అలాంటి పరిస్థితుల్లో మేము ఒకటే చెప్పాం మీకు పవర్ వచ్చింది మీకు అన్ని రకాలుగా ఆలయం మీద మీరు పెత్తనం చేయాలి ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలి అన్న ఆలోచనతో మీరు అడుగులు ముందుకు వేశారు సంతోషం ఏ రోజు కూడా నేను పార్టీలు అన్నది ఆలయ ప్రాంగణంలో కానీ సంఘాల్లో కానీ ఏ రాజకీయాల్ని కూడా నేను ఎంటర్టైన్ చేయలేదు చేయను కూడా అయినా మీరు ఆ ఉద్దేశంతో వచ్చారు కాబట్టి మీరు చేస్తున్నది తప్పని మీ అంతరాత్మకి తెలిసినా కూడా మీరు మేము మాకు ఇవ్వాల్సిందే అని ఒక పట్టుబడుతున్నారు కాబట్టి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు అదే అమ్మవారి ఆలయంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఎవరైతే మనకి సంబంధించి అప్పట్లో మీరు పెట్టినటువంటి వ్యక్తి మన చలవాది సునారాయణ గారు ఆడిటర్ గా ఉన్నారు ఆయన ఆయన్ని మేము రెండోసారి జనరల్ బాడీ సమావేశంలో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి దాంట్లో మేము ఆయన్ని పెట్టుకున్నాం ఇప్పుడు కూడా రేపు జరగబోతున్న దాంట్లో ఆయన్నే అంటే ఒకప్పుడు మీరు నియమించిన ఆయన్నే ఈ రోజు మేము కంటిన్యూ చేస్తున్నాం అని రిక్వెస్ట్ చేసుకున్నాం తద్వారా ఇప్పుడు దాకా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అప్పజెప్పేదానికి ఎందుకంటే దాదాపుగా కోట్ల రూపాయలు ఆస్తులతో ముడిపడినటువంటి ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి అన్నీ కూడా నాలుగు గోడల మధ్య ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి కాదు ఖచ్చితంగా అందరికీ తెలియజేయాలి జరుగుతున్న పరిణామాల మీద ఏదైతే ఇప్పుడు మేము ఇవ్వాలి అంటే మేము ఏ విధంగా తీసుకున్నాము మరి అదేవిధంగా ఇతరులకు కూడా ఇవ్వాల్సి వచ్చినప్పుడు అదే ప్రాసెస్లో పోవాలి మన బైలా కూడా అలాగే ఉంది ఆ బైలా ప్రకారంగానే జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తాం నిన్న జరిగినటువంటి కార్యక్రమం నిజంగా మనసుని కలిచి వేసింది ఆలయానికి సంబంధించి ప్రాణాలు పెట్టి ఆలయం నిర్మాణం చేసుకున్నాం అది నా ఒక్కడిదో లేకపోతే నా వల్ల వచ్చిందని నేను ఏ రోజు చెప్పలేదు ఈ రోజు కూడా చెప్పను అందరి సహకారమే ఆ తల్లి ఆ ఆ విధంగా చేయించుకుంది ఆ చేయించుకునే క్రమంలోనే అందరూ సహకరించారు సహకరించారు కాబట్టి రాష్ట్రంలోనే అత్యద్భుతమైనటువంటి దేవాలయం ఆడ ఏర్పడింది సహకరించిన అరవై వయసులు మొత్తం అంటే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అరవై వయసుల దగ్గరే మనం ఆ యొక్క డొనేషన్స్ తీసుకోవడం జరిగింది దాతల ద్వారా బయటకైతే వెళ్ళలేదు అయినా వాళ్ళందరి సమక్షంలో అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ అప్పచెప్పాలి తప్ప ఈరోజు మీకు అధికారం ఉందని మేము అక్కడ ఉన్నటువంటి పరిపాలనలో మేము ఉన్నాం కాబట్టి మేము మీరు మాట్లాడుకొని ఇచ్చే పరిస్థితి కాదని కులంకుశంగా చెప్పడం కూడా జరిగింది అయినా ఈరోజు జరుగుతున్నటువంటి శాఖాంబరి అలంకారం ఇప్పుడున్నటువంటి నా కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు క్లబ్ నెల్లూరు సిటీ వారిని పిలిచి మాట్లాడుకోవడం మాట్లాడిన తర్వాత దాదాపు మూడు లక్షలు ఖర్చులు అవుతాయంటే మూడు లక్షల రూపాయలు వాళ్ళ దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే క్రమంలోనే జరిగింది వాళ్ళు వచ్చి చేసే కార్యక్రమాలకు సంబంధించి వందలాది వేలాది మంది ఆలయానికి వస్తారు కాబట్టి ఏ విధంగా చేస్తున్నారని ఒక చిన్న పర్యవేక్షణ కోసమే ఆలయానికి వెళ్ళాం తప్ప అక్కడేదో మేము సాధించాలి అక్కడేదో మేము ఇది చేయాలి గలబా చేయాలి మాకు ఆ ఉద్దేశాలే కాని ఉంటే ఈరోజు మీరు అక్కడ అడుగు పెట్టే పరిస్థితి కూడా ఉండదు ఒక అధికారంలో మీరున్న అనేది అగ్రసివ్గా మేము అంతా అగ్రసివ్గా తీసుకున్నట్టయితే మీరు మీరెవరు కూడా గుడిలో అడుగు పెట్టే పరిస్థితి లేదు అయినా మాకు వద్దు ఎందుకంటే ఇది ఆరు వయసుల జాతికి సంబంధించినటువంటి అంశం ఆ అంశానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఇవి పది మంది గొప్పగా చెప్పుకోవాలి ఆరు వయసుల గురించి అమ్మవారి దేవాలయం గురించి జరుగుతున్న కార్యక్రమాల గురించే తప్ప పది మంది నాళ్ళల్లో నానకూడదు మన మన జాతి విలువను మనం తగ్గించుకోకూడదు మన ప్రతిష్టను మనం పెంచుకోవాలి ఆధ్యాత్మికంగా కానీ కులపరంగా కానీ అన్ని రకాలుగా మనం వెళ్లాలే తప్ప ఈరోజు అలాగా చేసుకోకూడదని ఆ తల్లికి క్షమాపణలు చెప్పుకుంటూ ఆ రేపు పద్దెనిమిదవ తారీఖు జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమంలో ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆ దాన్ని బట్టి అకౌంట్స్ కూడా అప్పచెప్పడం జరుగుతుంది అయితే మీద కొన్ని ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి వాటి మీద మీరు ఏం మాట్లాడతారు ఆరోపణలు నెల్లూరు నగరంలో దాదాపుగా పాతిక వేల మంది అరవయలు ఉన్నారు అంటే కుటుంబాల పరంగా కానీ ఇంకో రకంగా కానీ గుడికి సంబంధించి నాలుగు వేల మంది ఉన్నారు దాతలుగా ఐదు వందల మంది ఉన్నారు వీళ్ళందరి సహకారంతోనే ఆలయానికి సంబంధించి నిర్మాణం జరిగింది ఎవరు కంప్లైంట్ చేయకుండా ఎవరు మాట్లాడకుండా ఈ నలుగురు మాత్రమే మాట్లాడుతున్నారంటే నేను వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తున్నా అలాంటి తప్పు ఎందుకంటే ఒక నమ్మకం ఉంటే తప్ప అమ్మవారి గుడి ఒక నమ్మకం అయితే చేసేవాడు కూడా ఒక నమ్మకం ఉండాలి మనం ఇచ్చిన రూపాయి సఫలీకృతం అవుతుందా లేదా అన్న ఆలోచన ఇచ్చే భక్తుడికి కానీ దాతకు కానీ కలిగితేనే ఆ రూపాయి ఇస్తాడు ఆ రూపాయి ఇచ్చాడు కాబట్టే మా మీద నమ్మకం ఉంది కాబట్టే ఆ తల్లి మాకు అనుగ్రహం ఇచ్చింది కాబట్టే మేము ముందుకు వెళ్ళగలిగాం తప్ప దాంట్లో ఎక్కడా కూడా అవినీతికి అక్రమాలకి ఆ ఇంకోటి ఇంకోటి ఇయే యాక్చువల్గా ఇయే మనసుకి బాధ అనిపిస్తుంది వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గుండెల మీద చేసుకొని చెప్పమనండి ఇది నిజమా అని కానీ వాళ్ళకు కూడా తెలుసు కానీ జరుగుతున్న పరిణామాల్లో గుడ్డగాల్చి పైన వేయడం అన్నది ఒక పరిపాటి అయిపోయింది కాబట్టి నేను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా ఇవన్నిటికీ కూడా ఆ తల్లి మా తల్లి పవర్ఫుల్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా ఆమెందో ఆమె ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడిందని కూడా నాకు అనిపిస్తూ ఉంది ఈ నెల పద్దెనిమిదో తేదీన జనరల్ బాడీ మీటింగ్ సమావేశపరిచి అకౌంటెంట్ల ఆధ్వర్యంలోనే అన్ని లెక్కలు తేల్చబడతాయని ముఖ ద్వారకా చెప్తున్నారు చూస్తూనే ఉండండి మన మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎండ్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి